తల్లిపాలె ముద్దు డబ్బా పాలు వద్దు తొలి గంటలో శిశువుకు అందే తల్లిపాలు టీకాతో సమానమని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్రావు అన్నారు. పేట్ల బురుజు ప్రభుత్వ దవఖానాలో తల్లిపాల బ్యాంకును ప్రారంభించి మంత్రి మాట్లాడారు. తల్లిపాలు అంత శ్రేష్టమైనవి ఏదీ లేదు, అవి అమృతంతో సమానమన్నారు. వీటిని మరి దేంతో పోల్చలేమని మంత్రి హరీష్ స్పష్టం చేశారు. ఎన్ఎస్యులో రోజుల తరబడి ఉండే పిల్లలకు తల్లిపాలు అందాలన్న ఉద్దేశంతో పేట్ల బురుజులో మిల్క్ బ్యాంకును ప్రారంభించామన్నారు. ఆగస్టు 1 నుంచి 7వ తేదీ వరకు ప్రపంచవ్యాప్తంగా డబ్ల్యూహెచ్ఓ తల్లిపాల వారోత్సవాన్ని జరుపుతుందన్నారు. తల్లుల్లో అవగాహన పెంచాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని మంత్రి తెలిపారు. కేవలం 36% మంది మాత్రమే మొదటి గంటలో తల్లిపాలు ఇస్తున్నారు. 64% మంది పిల్లలు మొదటి గంటలో తల్లిపాలకు దూరం అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తల్లుల్లో అవగాహన లేకపోవడం వల్ల డబ్బా పాలు ఇస్తున్నారు, సి సెక్షన్ ఆపరేషన్ల వల్ల ఇది జరుగుతుందన్నారు. నార్మల్ డెలివరీ పట్ల అవగాహన పెంచుకోవాలి, కొద్ది మంది ముహూర్తం చూసుకుని ఆపరేషన్లు చేయమంటున్నారు, మరికొద్ది మంది మా బిడ్డ పురిటి నొప్పులు పడలేదు ఆపరేషన్ చేయమని ఒత్తిడి చేస్తున్నారు, ఇవేవి సరైన పద్ధతులు కావన్నారు, వైద్యుల సూచన మేరకే ముందుకెళ్లాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు సర్పంచ్లు గ్రామాల్లో తల్లిపాల వారోత్సవాల ప్రాముఖ్యతను వివరిస్తున్నామన్నారు. డెలివరీ హోనే కే ఏక్ ఘంటే కే బాద్ ఆప్కో ఆపరేషన్ హుయే తో నార్మల్ హుయే తో కభీ భీ పహలే తో సబ్సే పహలే పహలే ఘంటే కే బీచ్ మే బచ్చే కో మా కా దూధ్ మిల్నా చాహియే. ఉస్కే బాద్ ఏక్ సాల్ తక్ కైసే భీ కర్కే బహుత్ తక్లీఫ్ హోతా హై లేకిన్ ఏక్ సాల్ తక్ అగర్ బచ్చే కో మా కా దూధ్ మిలే तो बच्चे का डेवलपमेंट बहुत अच्छा होता है. अब बहुत सारे क्या प्रॉब्लम होते हैं, बहुत सारा तकलीफ होता है, सर्जरी हुआ तो उसमें बैठ के पिलाने में भी बहुत प्रॉब्लम होता है, लेकिन अगर हम थोड़ा सा तकलीफ ले लें, थोड़ा सा कोशिश कर लें, तो एक साल तक जितना पौष्टिक आहार आप बच्चे को दे पाएंगे, कोई भी प्रोटीन पाउडर या कोई भी पाउडर से ये वाला आहार नहीं आएगा. तो ईरोजु ई लैक्टेशन मैनेजमेंट यूनिट तो पाटू मन लैक्टेशन काउंसलर्स तो पाटू मी डॉक्टर्स मी पीजीज इकड़ा उन्ना सुपरिंटेंडेंट गारू अंदरू सुपरविजन तो मेमू प्रती ओका तल्ली पालू प्रती ओका पिल्ला की एलाली अनी ओका लक्ष्यंगा तीसुकुंटे तप्पनिसरिगा मी पिल्ललकी कूडा बागुंटुंदी रेंडोवदि तल्लीकी कूडा बागुंटुंदी. तो अंदुकने मेमु ई रोजु ई लैक्टेशन मैनेजमेंट यूनिट पेट्लाबुर्ज लागा पेद्दा हॉस्पिटल्लो एकड़ाएना नल्ला की 2000 की एक्वा डेलिवरी अवुतायी अला हॉस्पिटल्लो ओपन चेस्ते तप्पनिसरिगा मी अंदरिकी कूडा चाला उपयोगंगा वस्तुंदी अनी आ नमकंतो इक्कड़ पेट्टडं जरिगिंदी. तो इंका ओकसारी सूपरिंटेंडेंट गारिकी डीएमई गारिकी अंड मोस्ट इंपॉर्टेंटली मिनिस्टर गारिकी ఈ రోజు వరలక్ష్మి వ్రతం రోజు ఇక్కడ వచ్చి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మరి ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎట్లాంటి సౌకర్యాలు ఉన్నాయి, ఇంకా ఏమి చేయాలి అని ఒకటొక్కటిగా చేస్తూ రావడం జరుగుతూ ఉంది. నీ పేరేమన్నావమ్మా? ఇప్పుడే మనం మనీష అనే ఒక అమ్మాయితో మాట్లాడాం. ఈరోజు పేట్ల బుర్జు ఆసుపత్రిలో ఒక మదర్ మిల్క్ బ్యాంక్ అని ప్రారంభం చేసినాం. మదర్ మిల్క్ బ్యాంక్ అనేది ఎందుకు అవసరం అంటే తల్లిపాలు పిల్లలకు కొంతమందికి దొరకడం లేదు. పిల్లలు ఏదైనా కారణాల చేత మరి ఎర్లీ డెలివరీ అంటే 7 నెలలకు 8 నెలలకే కానిపోయిన సందర్భాల్లో కానీ, ఇందాక ఒక అమ్మాయి బ్లడ్ ఇన్ఫెక్షన్ వచ్చింది మా బిడ్డకు అని చెప్పారు, అటువంటి పిల్లలకు రోజుల తరబడి మరి ఎన్ఐసీయూలో వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు వాళ్ళు తల్లిపాలకు దూరం అవుతా ఉన్నారు. మరి తల్లిపాలు అనేటువంటివి శ్రేష్టమైనటువంటివి, అవి ఇంకా దేనితో కూడా మనము తీర్చలేం, అది ఇంకొక రూపంలో పిల్లలకు అందించలేం. తల్లిపాలు అనేటువంటివి అమృతంతో సమానము అంటారు. సో అలాంటి తల్లిపాలు ఇవ్వడం ద్వారా ఆ పిల్లలు తొందరగా రికవరీ అయి తొందరగా ఆరోగ్యవంతులుగా తిరిగి ఇంటికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో ఎన్ఐసీయూలో రోజుల తరబడి పిల్లలు ఎవరైతే ట్రీట్మెంట్ పొందుతున్నారో ఆ పిల్లలకు కూడా తల్లిపాలు అందాలనే ఉద్దేశంతో ఇవాళ మిల్క్ బ్యాంకును మన పేట్ల బుర్జు ఆసుపత్రిలో మనం ప్రారంభం చేసుకున్నాం. మరి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆగస్టు 1వ తేదీ నుంచి ఆగస్టు 7వ తేదీ వరకు వారం రోజుల పాటు తల్లిపాల వారోత్సవాలను ప్రపంచవ్యాప్తంగా కూడా జరుపుతూ ఉంటారు. అంటే ఈ తల్లిపాలు అనేటువంటివి చాలా శ్రేష్టమైనటువంటివి, దీని యొక్క ప్రాముఖ్యతను మరి కాబోయేటువంటి తల్లులకు వివరించాలి. డెలివరీ అయిన తర్వాత కాకుండా ఏఎన్సీ చెకప్కి వచ్చినప్పుడు డాక్టర్లు కానీ ఆశాలు కానీ స్టాఫ్ నర్సులు కానీ
నార్మల్ డెలివరీ ఇంపార్టెన్స్ను మొదటి గంటలో తల్లిపాల గురించి మొదటి ఆరు నెలలు తల్లిపాలే ఇవ్వాలి డబ్బా పాలు ఇవ్వద్దు అని చెప్పి తల్లులకు వివరించడం కోసం ప్రపంచవ్యాప్తంగా కూడా ఆగస్టు మొదటి వారంలో ప్రపంచవ్యాప్తంగా ఈ తల్లిపాల వారోత్సవాలను జరుపుకోవడం జరుగుతుంది టు బ్రింగ్ ఎన్లైట్మెంట్ అంటే వాళ్ళ లోపల అవగాహన పెంచాలనే ఉద్దేశంతో ప్రపంచవ్యాప్తంగా జరుపుతారు ఇవాళ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే భారతదేశంలో తల్లిపాలను